హాయ్, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. ప్రజెంట్ నాతో ఒక స్పెషల్ టీమ్ ఉంది. సాధారణంగా ఒక మూవీ వచ్చి ఆ మూవీ టీమ్ అనగానే ఆ మూవీ నుంచి డైరెక్టరు, హీరో, హీరోయిన్ అట్లా అంటాం. కానీ ఇప్పుడు నేను మాట్లాడే టీం ఒక హీరో, ఒక హీరోయిన్ అలా కాదు, ఒక కథ అంతే. అందుకని అందరూ హీరోలే, అందరూ హీరోయిన్లే. సో ఒక స్పెషల్ టీం వచ్చింది, మాట్లాడదాం. హలో, హాయ్. హాయ్. సో ఎప్పుడైనా ఒక సినిమా బాగా సక్సెస్ అయితే ఫస్ట్ హీరోకి కంగ్రాట్స్ అండి, హీరోయిన్గా సూపర్ ఇలా చెప్పచ్చు, డైరెక్టర్ గారికి కంగ్రాట్స్ అండి. బట్ మీ సినిమాలో అందరూకి ఒక వాల్యుబుల్ క్యారెక్టర్. సో అందరికీ చెప్పాలి, టీం అందరికీ చెప్పాలి. సో డైరెక్టర్ గారితో పాటు మిగతా ఆర్టిస్ట్లకి కూడా చెప్పాలి. సో చాలా రోజుల తర్వాత నాకైతే చాలా ఎప్పుడు చూసాను మళ్ళీ ఇలాంటి సినిమా తెలియదు. ఒక జంధ్యాల గారు, విశ్వనాథ్ గారు ఆ టైంలో చూసుండొచ్చు మిగతా సినిమాలు, ఇప్పటికీ అలా అనిపించింది. సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీ ఎంటైర్ టీమ్. ఎలా మీకు ఎలా ఫీల్, ఎలా ఉంది? నువ్వు చెప్పు, నువ్వు చెప్పండి, అందరూ హ్యాపీగా హర్ష. మిమ్మల్ని ఎప్పుడు చూడలే బాలేశ్ క్యారెక్టర్ లో, అంటే మీరు చాలా సినిమాలు చేశారు కానీ సో మీ క్యారెక్టర్ అలా గుర్తుండిపోయే రేంజ్ లో చూడలేదు. నాకు కూడా ఏంటంటే అది ఛాలెంజింగ్ అని చెప్పాను కానీ నాకు సర్ప్రైజింగ్ తను చెప్పినప్పుడు నేను ఓకే నేను చేయగలను అనుకుంటా. అండ్ దెన్ హీ ఆల్వేస్ హ్యాడ్ దట్ విజన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. హీ సా మీ యాజ్ అన్ యాక్టర్. సో అందుకనే మరి ట్రై చేసినట్టు ఉన్నాడు నాతో. సో మీరు హీరో దగ్గరికి వెళ్ళి కథ చెప్పండి, అయితే సుహాస్ దగ్గరికి వెళ్ళి కథ చెప్తున్నప్పుడు ఆయనకి ఏం చెప్పారు, బ్రో ఒక క్యారెక్టర్ ఉంది అని చెప్పారా, లేకపోతే ఒక హీరోగా ఒక నా సినిమాలో హీరోగా ఒక క్యారెక్టర్ ఉందన్నారా, లేకపోతే ఒక జస్ట్ ఆర్టిస్ట్గా ఒక క్యారెక్టర్ ఉందని చెప్పారా? దీని మీద కథ తీయాలని అనుకున్నప్పుడే అర్థమైంది, అంటే ఒక కలెక్టివ్గా తన దగ్గరికి వెళ్ళటాలే ఉండవు, ఎప్పుడు కలిసి ఉంటాం కాబట్టి ఆబ్వియస్గా ఇలా డిస్కస్ చేసుకున్నాము. ఫస్ట్లో భయపడ్డాడు, ఆబ్వియస్గా భయపడ్డాడు తను ఆ టైంలో ఆ క్యారెక్టర్స్ చేస్తూ తనకి టూ మెనీ ఛాన్సెస్, ఇన్ని మూవీస్ ఉన్నాయి లైనప్లో ఉన్నాయి, ఈ టైంలో హీరోగా చేయటం కాదు అని భయపడ్డాడు. ఎప్పుడైతే వెళ్ళి ఒక క్లైమాక్స్ సెగ్మెంట్ అంతా చెప్పానో వెంటనే ఐఎమ్ రెడీ అన్నాడు, అలా స్టార్ట్ అయిపోయింది. సో ఈయన కోసం డైలాగ్ ఏమైనా స్పెషల్గా రాశారా? మీ డైలాగ్ ప్రతిదీ అయిపోయాక మళ్ళీ వెనక్కి వెళ్ళాలి ఒకసారి. ఏమంటాడు ఆ ఫోటోషూట్లో అంటాడు, ఒక బక్క అబ్బాయిని దెయ్యాలు ఏదో చేసినట్టున్నారు. ఏమన్నాడు, ఏమన్నాడు ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆ డైలాగ్ వినాలి, అమ్మా ఇంత ఉందా ఇంత. సో స్పెషల్గా రాశారా ఏంటి ఆయన రాయించుకున్నారా? నేను ఫస్ట్ స్క్రిప్ట్ రాస్తూ ఈ సీన్ అవగానే ఇది భలే ఉందని చెప్పి దాన్ని ఇలా ఫోన్లో ల్యాప్టాప్లో రాసుకుంటూ ఫోన్లో ఫోటోలు తీసి వీడికి పంపించా, ఇదిగో నీ ఓపెనింగ్ సీన్ అన్నది. దెబ్బలు అన్నాడు అది, ఓకే ఇది బాగా కనెక్ట్ అవుతున్నట్టున్నాడు అని చెప్పి తర్వాత నుంచి సీన్ రాయటం, మురిసిపోవటం, అరే ఇది భలే ఉంది ఎవరికి పంపించాలి, ఇంకా ఆడ ఆనంద పడిపోవటం, ఓకే వర్కౌట్ అవుతుంది అని అర్థమైంది. సో బేసిక్ ఇప్పుడు మీరు చూస్తుందంతా ఒక స్క్రిప్ట్లో ఉన్నదంతా ఒక 60% ఉంది, సెట్లోకి వెళ్ళాక ఇంకా మారిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళాక మేము అనుకుంటూ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే వద్దురా, అరే ఇంకో మంచి జోక్ వచ్చిందని చెప్పి ఇంకా అక్కడ అక్కడ యాడ్ చేసుకోవటం. ఐ థింక్ ఫ్రెండ్స్ తోటి పని చేసినప్పుడు అందుకనే వచ్చింది అన్నమాట. వి ఆల్ హ్యాడ్ దట్ ఆ కంఫర్ట్ జోన్ లో ఉండి మంచిగా. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ఇవ్వగలిగాం. అవును. డెబ్యూ మూవీయా? ఇంతకుముందు చేశారా? ఐ స్టార్టెడ్ విత్ డియర్ కామ్రేడ్, మళ్ళీ ఐ షాట్ ఫర్ 4 అదర్ ఫిల్మ్స్, బట్ దిస్ ఇస్ మై సెకండ్ రిలీజ్. ఎందుకంటే కోవిడ్ అది వచ్చింది కాబట్టి దిస్ ఇస్ మై సెకండ్ రిలీజ్. అండ్ ఐ యామ్ యాక్చువల్లీ వెరీ. సో టీమ్ అందరూ ఫ్రెండ్స్ ఏనా? యా మొత్తం యా అందరూ. ఎక్కడ ఎలా ఫ్రెండ్స్ అన్నారు? యూట్యూబ్ బ్యాచ్ అందరం. క్లాస్ ఐ మిస్ గెట్ వై వా ఎరా క్లాస్ ఆఫ్ 2015 యా ఆ టైం లో యూట్యూబ్ బ్యాచ్ అన్నమాట, ఫస్ట్ యూట్యూబ్ బ్యాచ్. యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ లో కలిపే మమ్మల్ని అందరినీ. సో దానివల్ల ఒక అప్గ్రేడ్ ఉండాలి లైఫ్ లో అని చెప్పి వచ్చిన సినిమా ఇది, మా అందరి లైఫ్ ని అప్గ్రేడ్ చేసిన సినిమా. సో అంటే సినిమాలో చాలా సీరియస్ కంటెంట్ కానీ ప్రతి క్యారెక్టర్తో చూస్తున్నప్పుడు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అసలు ఎమోషన్ వస్తుంది, మళ్ళీ ఏదో ఒక వీళ్ళు ఆయన ఒక జోక్ చెప్తారు మీకు, అరే మామూలుగా జోకులు అంటే ఏదో ఒక ఎక్కడో చదివేసింది ఏదో అనిపిస్తుంది, కానీ ఆ ఫాదర్ది అమ్మాయి స్టోరీ చెప్పినప్పుడు లాస్ట్లో ఎండ్ తేలుతుంది ప్రతిదీ. అసలు స్క్రిప్ట్ మీద మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు అనేది అర్థం అవుతుంది అప్పుడు. సో ఎన్ని రోజులు వర్క్ ప్రాసెస్ ఈ స్క్రిప్ట్ అంతా? 40 రోజులండి.
అంతే 40 రోజుల్లో అయిపోయింది ఇదంతా. ఎందుకంటే ఆ నార్మల్ క్యారెక్టర్లే వీళ్ళు నాకు తెలుసు, ఇక్కడ దివ్య ఎక్స్ప్రెషన్ పడుద్ది అన్నది మీరు ఇప్పుడు చూసి నేను లాస్ట్ ఇయర్ ఈ టైంకి చూస్తాను, నాకు వీళ్ళందరూ తెలుసు కాబట్టి సినిమాకి అండ్ మాకు సందీప్ తెలుసు, వీ కెన్ ట్రస్ట్ హిమ్ ఎంతవరకు వెళ్ళి ఎక్కడ ఆపేయాలి, ఓవరాల్ అవుట్పుట్ ఎలా ఉంటుంది. బికాస్ జోక్ కాబట్టి అది ఇట్ షుడ్ నాట్ గో ఓవర్ బోర్డ్. మళ్ళీ మేము ఇదివరకు చేసిన వర్క్ లాగానే అలా ఇట్ ఈస్ అ మోర్ సీరియస్ థింగ్ కదా, దెర్ ఇస్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఇందులో, సో వీ కెన్ ట్రస్ట్ హిమ్ విత్ దాట్. సో ప్రొడ్యూసర్ ఎవరు ఈ మూవీకి? సాయి రాజేష్ గారు, బెన్నింగ్ గారు ఇద్దరు ప్రొడ్యూసర్. వాళ్ళ ఫుల్ హ్యాపీ. సాధారణంగా నేను ఎప్పుడైనా ఇంట్లోకి వచ్చినప్పుడు పాత సినిమాలన్నీ ఒకసారి చూడాలి టైంపాస్ కంటే జంధ్యాల గారివి, విశ్వనాథ్ గారి ఎక్కువ చూస్తాం. ఆ సినిమాల్లో అసలు బడ్జెట్ ఉండదు, క్లాసిక్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఏ టు జెడ్ ఫీలింగ్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటుంది. బడ్జెట్ ఏం కనిపించదు, ఊళ్ళో తీసేస్తారు జంధ్యాల గారు, రాజేంద్ర ప్రసాద్ గారిని, పెద్ద నరేష్ గారిని పెట్టుకొని. విశ్వనాథ్ గారు స్వర్ణకమలం ఉంటుంది, ఒక కాంప్లెక్స్ ఉంటుంది, సెటప్ ఉంటుంది. బట్ ఎక్కడా ఏ విదేశాలకు వెళ్ళలేదు, గోదావరి పక్కన ఇలా ఏమనిపించదు. బట్ ఆ ఫీల్ ఆడియన్స్ వెళ్ళిపోతారు. మీ సినిమాలో కూడా అంతే, ఒక చిన్న ఊర్లో, చిన్న కాలేజ్లో, అది కూడా మరీ కలర్ఫుల్ కాలేజ్ కాదు, ఫేడెడ్ అయిపోయిన కాలేజ్లో. అదన్నీ చూస్తే ప్రొడ్యూసర్ చాలా హ్యాపీ. అసలు స్టార్టింగే ఆయనకి పెద్దగా బడ్జెట్ పడింది, చూడటానికి అలా ఉందండి, బడ్జెట్ పడాల్సిన చోటు పడుతుంది. అదే అది లుక్ అండ్ ఫీల్ అలా తీసుకొచ్చాడు యాజ్ డైరెక్టర్ తన అలా తెచ్చాడు. బట్ మేము ఒక బాగుంటుంది కాలేజ్ని అలా చేయడానికి మాకు కొంత బడ్జెట్ ఉంటుంది కదా, అది అవి పెయింట్ లెస్ అలా తీసుకొచ్చాం. సో బేసిక్గా అది 1904లో కట్టిన బిల్డింగ్, అది కృష్ణ యూనివర్సిటీ నుజివీడ్లో. దీనిలో చేసి మన రంగు అయితే ఇప్పుడు సినిమా యొక్క కాలేజ్ వాళ్ళు ఫీల్ అయి ఉంటారు, మా కాలేజ్ ఏంటి ఇలా చేశారు. అసలు బెస్ట్ థింగ్ ఏంటంటే అరే వీళ్ళు ఎవరు వచ్చారు పెయింట్లు వేయించేస్తా, ఇంకా మా కాలేజ్ చరిత్ర మార్చింది అనుకున్నారు. సాయంత్రం పొద్దున్న బొగ్గు ముక్కలతో జై భీమ్ అంటాడు, ఏంటి ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారని చెప్పి వాళ్ళు భయపడిపోయారు. ఎస్ఎఫ్ఏ అంటారంటే సో మార్చేసాం, తర్వాత మళ్ళీ పెయింట్ లెస్ ఇచ్చేసాం. బస్ స్టాప్ కూడా అంతే, పాప ఆయన ఎవరో సర్పంచ్ ఎలక్షన్స్ కోసం అని చెప్పేసి వైట్ పెయింట్ వేసిచ్చాడు, వెళ్ళి రాధాకృష్ణులు వేసేసి కలర్ మార్చేసాం. నా పోస్ట్ పోయింది లోపు మీరు మొత్తం మార్చేస్తున్నారు, లేదండి ఆగండి మళ్ళీ సాయంత్రం కల తెల్ల పెయింట్. కానీ ఏదో గుండె తరుక్కుపోయింది మళ్ళీ అంత మంచి. నువ్వు కూడా కంట్రిబ్యూట్ చేసినట్టు ఉన్నావు కదా పెయింట్ చేయడానికి, ఆ స్పెషల్ ఆర్ట్ కి ఇంటర్వెల్స్ లెవెల్స్ రాధాకృష్ణ బస్ స్టాప్ ది. ఈ అమ్మాయి కూడా ఇస్తుంది, ఇంకా మేమే ఇంకా అన్ని ఉన్న చిన్న టీమ్ లో. మీరు ఉన్న ఆర్టిస్ట్ లో కూడా మన ఆర్ట్ డైరెక్టర్ ఉంటారు, ప్రొడక్షన్ మేనేజర్ ఉంటారు, డ్రైవర్ ప్రొడ్యూసర్స్ డ్రైవర్ కొంచెం అంటే మోర్ ఆర్ లెస్ అవి అవన్నీ కూడా చాలా టిపికల్ గా నాచురల్ గా ఉండాలి అని అనుకుని చేసాం కాబట్టి అంత కష్టపడాల్సిన అవసరం రాలేదు. అండ్ ఐ థింక్ స్క్రీన్ మీద కూడా ఇట్ లుక్డ్ వెరీ రా అండ్ పొద్దున్న మల్లెపూలు తీసుకొస్తే సాయంత్రం వాడిపోతే అలాగే ఉంటది, అలాగే ఈ బ్రిడ్జ్ సీల్ పెట్టుకుని కూడా అంతే నాచురల్ చాలా. సో ఎక్కడ అంటే ఈ పాయింట్ కి ఎక్కడ ఇన్స్పిరేషన్, ఎక్కడైనా విన్న కదా లేదా ఎవరైనా చెప్పిన కదా లేదంటే జస్ట్ సాయి రాజేష్ గారు అండి. ఆయన బేసిక్ ఏంటంటే ఇన్ని రోజులు ఒక రోమియో జూలియట్ అనే జానర్ లో క్లాసెస్ క్యాస్ట్ ఇలా డిఫరెంట్ వచ్చింది, ఫర్ ది ఫస్ట్ టైం కలర్ డిస్క్రిమినేషన్ మీద చేస్తే ఎట్లా ఉంటుంది అని అండ్ బేసిక్గా ఆయన ఎప్పుడో రాసుకున్నారు. అది సుహాస్ని చూడంగానే మళ్ళీ ఆశలు చిగురించాయి ఆయనలో, ఓకే సుహాస్తో అయితే ఇది వర్కౌట్ అయ్యిద్ది అని చెప్పి. నేను సుహాస్ ఒక 5 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాము, నాకేంటంటే చాలా అవమానంగా అనిపించింది. నేను నిన్ను హీరోగా అనుకుని ఒక కథ అనుకుంటున్నాను అనగానే మా పక్కనున్న బెస్ట్ ఫ్రెండ్ నేను అనుకోలేదు, ఈయన అనుకుంటావు ఏంటి అని చెప్పి చిన్న పాలిటిక్స్ అవన్నీ చేసేసి ఏమంటే నేను తీస్తాను, మీకు ఎన్ని రోజుల్లో రాస్తాను స్క్రిప్ట్ అన్న, నాకు ఒక 6 నెలలు 7 నెలలు పట్టింది, నేను నెలలో రాస్తా నాకు ఇచ్చేయండి అన్న. సో అలా పాయింట్ అయినా ఒక స్ట్రక్చర్ ఆయన దగ్గర ఒకటి ఉంది, నేను దీనికి వచ్చి ఒక ఫోటో అనే కాన్సెప్ట్ యాడ్ చేసి టైటిల్ కలర్ ఫోటో అంటే ఏదో ఒక లవ్ కపుల్ ది స్టోరీ అన్నట్టు కాకుండా ఒక కలర్ అనే ఒక ఫోటో అనేది ఒక కాన్సెప్ట్ యాడ్ చేసి ఒక చిన్న మెంటల్ డిజార్డర్ స్టార్టింగ్లో హీరోయిన్కి ఈ పాయింట్స్ అన్ని ఒక లేయర్స్ అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాను.
అంటే ఒక ఎన్నో రోజుల నుంచి చూసేస్తున్నారండి మనకి ఒక రోమియో జూలియట్ జానర్లో ఇన్ని చూసాం మనం మరో చరిత్ర మొన్నే దొరసాని కూడా వచ్చింది మేము స్టార్ట్ చేసినాక అప్పుడే దొరసాని కూడా వచ్చింది సో ఇన్ని కథలు వచ్చేసాయి కదా మనం ఇంకా ఏదో సంథింగ్ స్పెషల్ ఉండాలి అప్పుడు ఈ కాన్సెప్ట్లు ఈ లేయర్లన్నీ యాడ్ అవ్వడం మొదలు పెట్టాయి అనమాట స్క్రిప్టింగ్ స్టేజ్లో ఒక వారం రోజులు అన్నీ యాడ్ చేసుకుని తర్వాత స్క్రిప్ట్ మొదలు పెట్టి 40 రోజులు అయిపోయింది సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత రెస్పాన్స్ ఏంటి మీ ప్రొడ్యూసర్ గారి దగ్గర కానీ అంటే పాయింట్ ఇచ్చిన ఆయన దగ్గర నుంచి కానీ మీరు తీసుకుంటున్న అప్లోజెస్ కానీ ఆయన వెరీ హ్యాపీ అండి అంటే నేను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది అని సో ఎక్కడంటే నేను ఆయన ఎక్కడ ఇంప్రెస్ చేశాను అని అంటే హీరోయిన్ క్యారెక్టర్ అనగానే ఫస్ట్ ఆయన చాలా క్యూట్ అండ్ బబ్లీగా అనుకున్నాను నేను చాలా పవర్ఫుల్గా రాసుకున్నాను ఆయన అక్కడ బాగా ఇంప్రెస్ అయ్యారు జనరల్గా హీరోయిన్స్ అనగానే ఇంత క్యూట్గా అలా ఉండను కానీ ఒక పవర్ఫుల్ అమ్మాయిని చూశారు హీరోయిన్లో వాళ్ళు అక్కడే ఇంక ఇంప్రెస్ అయిపోయి బాబు నువ్వు రాసుకో చేయాల్సింది చేసుకో అన్న ఫ్రీడమ్ నాకు ఇచ్చింది ఆల్ ద వుమెన్ ఇన్ అవర్ ఫిల్మ్ ఆర్ స్ట్రాంగ్ వుమెన్ అందరూ మన సినిమాలో క్యారెక్టర్స్ అందరూ ఎక్కడ న్యాచురాలిటీ అంటే ఇప్పుడు హీరో అంటే బిల్డప్ వచ్చాడు హీరోయిన్ అంటే క్యూట్ గా ఫ్లవర్స్ నుంచి వచ్చింది ఇలా ఏం కాకుండా ఒక రోడ్ వచ్చేసాడు ఆ రోడ్ అందులో మాకు అనిపించదు సుహాస్ హీరోనా అక్కడ బాలయ్య హీరోనా ఎవరో తెలియదు ఒక టీమ్ ఒక క్యారెక్టర్స్ అంతే ప్రతి ఒక్కరు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సునీల్ గారు కూడా ఆయన క్యారెక్టర్ వైజ్ ఆయన చాలా పర్ఫెక్ట్ సెట్ అయ్యారు మరీ విలనిజం అని కాదు అన్న అన్నలు అందరూ అలానే ఉంటారు సో ఓన్ సిస్టర్ గురించి ఎవరైనా అలా ఆలోచిస్తారు అక్కడ విలన్ లా ఏం కనిపించలే ఓ పర్ఫెక్ట్ అన్నలానే కనిపించాడు సో ఈ డిజైనింగ్ ప్రతి క్యారెక్టర్ కి బాగుంది సునీల్ గారు చెప్పినప్పుడు ఆయన ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఇలా చేయాలి అని ఆయన ఫస్ట్ బేసిక్గా అరగంట నరేషన్ అన్నారు ఆయన అరగంట కన్నా ఎక్కువ ఏమన్నా అన్నారు 9:30 మొదలెట్టాను 1 కల్లా అయిపోయింది నరేషన్ అట్లా కూర్చొని విని ఎంతమంది వెళ్ళారు తెలుసా నరేషన్ 15 మంది ఇంకొకటి ఇలా 1 అవర్ కూర్చొని అన్నారు ఒక పూరి గారి సినిమాల్లో డీలింగ్ వెళ్ళినప్పుడు అన్ని సైలెంట్ గా ఇలా కూర్చొని అందరు చూస్తున్నారు అనమాట డైరెక్షన్ టీమ్ మీదంతా ఆయన ఆ హోటల్లో ఉన్న కస్టమర్స్ అందరూ నా ఫ్రెండ్స్ అన్న విషయానికి తెలీదు సడన్ గా చప్పలు ప్రాణం పెడతాను ఆయన అన్నారు ఆయన అన్నది ఏంటంటే ఈ క్యారెక్టర్ ఇలాగే బిహేవ్ చేయాలి అదే కరెక్ట్ ఈ క్యారెక్టర్ కి చంపాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు ఒక చిన్న జీవితాల్లో చిన్న చిన్న మనుషులు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఒక కత్తి తీసుకొని పోరాటం వాడే అవ్వాల్సిన అవసరం లేదు కదా విలన్ ఒక మనిషి ఆత్మహత్య చేసుకోవడానికి ఎవడైతే కారణమో వాడిని మానసికంగా దెబ్బతీసుకున్నా కూడా హంతకుడితో సమానం అదే ఈ క్యారెక్టర్ ఒక ఒక బిర్యానీ సీన్ కానీ ఆ సర్టిఫికెట్లు తగలు పెట్టడం కానీ చాలు నాకు ఈ విలనిజం చాలు నేను ఏం పెద్ద విలనిజం కోరుకోవట్లే ఇది చాలు ఇది నాకు ఒక ఎంట్రీ ఇవ్వడానికి ఇది చాలా బెస్ట్ అని చెప్పి ఆయన చాలా చాలా పర్సనల్గా తీసుకొని చాలా సపోర్ట్ ఇచ్చి చేశారు ఆయన అది మేమంతా స్క్రిప్ట్ కూడా చదివినప్పుడు వివరాల్ లైక్ అంటే ఈ క్యారెక్టర్ ఎవరు ఎవరు చేస్తారు బికాస్ ఈ ఈ క్యాస్ట్ అంతా కూడా ఇట్స్ చాలా కొత్త కైండ్ ఆఫ్ క్యాస్ట్ కదా సో విలన్ ఎవరు ప్లే చేస్తారు అనేది వాజ్ అ బిగ్ క్వశ్చన్ ఇక్కడ నేను ఒకటి చెప్తా ఫస్ట్ ఈడి చేద్దాం అనుకున్నాడు యాక్చువల్లీ విలన్ చెప్పొచ్చు చెప్పలేదు ఫస్ట్ రాసినప్పుడు అందరూ యూట్యూబర్స్ అప్పుడు అనుకున్న ఇదన్నమాట మొత్తం అప్లై తనే చేద్దాం అనుకున్నాడు నేను ఇస్తాం ఎలివేషన్ ప్రతి చిన్న చిన్న నువాన్సెస్ మానరిజమ్స్ అవన్నీ డీటెయిలింగ్ ఉంటాయి దే ఆర్ ఆల్ ఫ్రమ్ హిస్ నేచురల్ క్యారెక్టర్ అన్నమాట తన ఇలా చూస్తే ప్రతిది స్మాల్ స్మాల్ థింగ్స్ తను తెలిసిన ఎవరికన్నా కానీ సునీల్ గారిని చూస్తే తెలుస్తుంది సో వీ కెన్ సీ దట్ మీరు చేసిన హ్యాపీగా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడు ఎందుకులే నైపు లేడు వాడు డైరెక్షన్ దీంట్లోనే ఉన్నాడు వద్దని ఎవరు అన్నారు వద్దని ఎవరు అనలేదు తనే స్కేల్ అప్ చేద్దాం అనుకున్నారు ఓవరాల్ సునీల్ గారు ఓకే అన్నాక అంటే ఆయన దగ్గరికి వెళ్ళే ముందే డిసైడ్ అయిపోయారు వద్దని నైట్ నైట్ డిసైడ్ అయ్యాను సో బేసిక్గా ఇంకా నేను ఇంకా బాడీ పెంచి ఇంకా జిమ్ చేస్తున్నాను అండ్ అట్ ద సేమ్ టైం స్క్రిప్ట్ ఇదంతా జరుగుతుంది హీ కమ్స్ ఫ్రమ్ అ ఫ్యామిలీ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ మా చుట్టూ మా ఫ్యామిలీ వాళ్ళంతా ఎక్కువ పోలీసులు ఉంటారు అనమాట సో అయితే ఇంకా జిమ్ చేసి ఇంక క్యారెక్టర్ కోసం రెడీ అవుతున్న టైంలో ఇంకా యాంగ్జైటీ ప్యానిక్ అటాక్ స్టార్ట్ అయినాయి అనమాట ఒక పక్కన డైట్లు ఒక పక్కన రాయటం ఇదంతా అని చెప్పి ఒకరోజు సడన్గా కళ్ళుదిరి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాడు సుహాస్ తీసుకెళ్ళి బెడ్లు లేకపోతే కూర్చోబెట్టి ఆక్సిజన్ మాస్క్ పట్టినాడు నాకు అర్థమైంది ఫస్ట్ సినిమాకి యాక్టింగ్ లేకూడదు ఎందుకు ఇందుకు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అప్పటికి ఇలా మెసేజ్ చూపించా నైట్కి నైట్ సునీల్ గారికి మెసేజ్ పెట్టేశాను అనమాట మీకు అనుకోని అండ్ అట్ ది సేమ్ టైం ఆయన రావడం వల్ల ప్లస్ ఏంటంటే నేను నా క్యారెక్టర్ రాసుకుంటుంటే చాలాసార్లు లిమిట్ అయిపోవాల్సి వస్తుంది అబ్బా ఈ నేంద్రీడు ఈ లెవెల్లో ఫీల్ అవుతున్నాను ఎప్పుడైతే ఆయన వచ్చారో ఇంకా నాకు
సో ఆయనకి వెళ్ళి చెప్పంగానే ఆయన అప్పటికప్పుడు ఒప్పుకున్నారు వీళ్ళందరికీ ఫోన్ చేసి సర్ప్రైజ్ ఇచ్చా నాకు జస్ట్ దివ్యా సునీల్ గారికి నరేషన్ ఇస్తున్నాను దివ్యా అని అంటే నాకు ఇది ఎక్కడి నుంచి అయ్యింది వెంట తీసుకున్నాను అని చెప్పి నేను కోరుకున్నాను ఐ డెంట్ కాల్ హెమ్ అనమాట ఎందుకంటే వెళ్తున్నాను అని చెప్పేసి అన్నాడు ఫోర్ ఫైవ్ అవర్స్ అయ్యాక ఏమైంది అని చెప్పి టెక్స్ట్ చేస్తే జస్ట్ ఒక ఫోటో పంపించాడు సునీల్ గారు ఇంకా తినేలా సాయంత్రానికి పార్టీకి వచ్చారు ఆయన ఇంకా అయిపోయింది ఆయన కూడా మా బ్యాచ్ లో ఒకళ్ళు అయిపోయారు సో ముందే సుహాస్ ఆయన చూసి తీద్దాం అనుకున్నారు మీరందరూ ఫ్రెండ్స్ చాందిని తను కూడా చాందినికి అసలు పరిచయం లేదు ఫస్ట్ టైం తనని కలవడమే నరేషన్ లో కలవటం ఎందుకు తనే అనుకున్నారు ఆ క్యారెక్టర్ కి అదే అండి ఒక బేసిక్ గా ఇంటెలిజెంట్ గా కనపడే ఒక అమ్మాయి ఒక పవర్ఫుల్ గా కనిపించే అమ్మాయి కోసం అని చెప్పి వెతుకుతూ ఉంటే కొంతమంది అనుకున్నాను పేర్లు అనవసరం కొంతమందిని అడగడానికి భయం వేసింది కాదు ఇప్పుడు ఒక సినిమా సక్సెస్ అయింది సో దాంట్లో ఇద్దరు ముగ్గురు చేయలేదు అనుకోండి వాళ్ళే చెప్తారు అరే నేను పలానా సినిమా మిస్ అయ్యాను అది పెద్ద హిట్ అయిందని అందుకని చెప్పొచ్చు పర్లేదు ఎవరెవరు అనుకున్నారు వాళ్ళు ఇప్పుడు క్యారెక్టర్ బాగుంది సందీప్ టెన్షన్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మన నెక్స్ట్ సినిమా తీయాలి ఇప్పుడు నేను సందీప్ తో ఆ సినిమా మిస్ అయిన ఈ సినిమా చేద్దాం అలా అనుకునే వాళ్ళు అలా చేస్తారులేండి ఇప్పుడు చెప్పండి సో ఒక్కళ్ళు అయితే మాత్రం ఫస్ట్ నిహారిక గారిని అనుకున్నా బట్ ధైర్యం చేయలేకపోయాను చేస్తారో చేయరో అంటే మన చిన్న సినిమా అని ఇంకా తర్వాత ఇంకా సెకండ్ ఆప్షన్ వచ్చేసి చాందిని చాందినికి ఒకసారి విన్న ఊరికే ఒక మనకి ఒక నరేషన్ ఇచ్చినట్టు ఉంటుంది అసలు తను ఎలా రియాక్ట్ అయ్యేది ఒక ఫీమేల్ పర్స్పెక్టివ్ తెలుసుద్ది వీళ్ళు ఎలాగో ఎప్పుడు పక్కనే ఉంటారు విద్యా దివ్య వీళ్ళందరూ వీళ్ళు అలాగే స్క్రిప్ట్లు చదివిన ఉన్నారు సరే బయట నుంచి చూద్దాం అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి నరేషన్ చెప్పాను ఆ టైంలో తను రియాక్ట్ అయిన విధానం తను మాట్లాడిన విధానం చూసి ఓకే నాకు తెలిసి ఇంకా హీరోయిన్గా ఫిక్స్ అయిపోవచ్చు అని చెప్పి తను అప్పటికే గాడ్ చేస్తుంది కదా అప్పుడే చేసింది ఆ గాడ్లో లుక్ బాగా హెల్ప్ అయింది మాకు ఆ గాడ్ గాడ్స్ ఆఫ్ ధర్మపురిలో లుక్ ఏదైతే ఉందో అది నాకు బాగా అసలు ఇంకా అది చూసి నాకు ఎగ్జాక్ట్గా దీప్తినే కనిపిస్తోంది ఇందులో విల్ గో అహెడ్ విత్ హర్ అని చెప్పేసి తను అప్పుడు చూపించింది అనమాట ఆ ఫోటో చూపించగానే అర్థమైపోయింది ఓకే పర్ఫెక్ట్ ఉంది చాయిస్ అని తెలుగు ప్రేక్షకుల చాయిస్ అంటే అంటే యాక్చువల్లీ ఒక సినిమా అంటే ఒక నాలుగు సాంగ్లు రెండు ఫైట్లు వీలైతే ఐటమ్ సాంగు హ్యాపీ ఎండింగ్ మ్యాక్సిమం అప్పుడు ఒక కామన్ ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని సినిమా చూసేది హ్యాపీ ఎండింగ్ సో మీరు కొంచెం ఎండింగ్ హ్యాపీగా కాకుండా ఆలోచింపదగ్గట్టుగా లేదంటే నిజంగా అంటే ఫిక్షన్లా కాకుండా ఒరిజినాలిటీగా పెట్టారు అలాంటప్పుడు అది మన హ్యాపీ ఎండింగ్ కాదు మేబీ ఎక్కడ ఏ సినిమా అయినా హీరో హీరోయిన్ కలితే అది ఒక ఆనందం బట్ ఇక్కడ అలా అనుకోవట్లేదు అలా కాదు రావట్లేదు అని ఏమైనా టెన్షన్ ఉండిందా బిఫోర్ ద సినిమా రిలీజ్ ముందు డెఫినెట్ కొంచెం అంటే మనం ఈ కథ చెప్దాం అనుకున్నాం ఇదే కథ చెప్పాలి హిట్ ఫ్లాప్ ఏదో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న సినిమా లాసులు ఎక్కువ ఉండవు ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అండ్ అట్ ద సేమ్ టైం దీన్నే జెన్యున్గా చెప్దాం చాలా కొత్తగా చెప్దాం అంటే ప్రతిదీ ఒక ట్విస్ట్ మీద ట్విస్ట్ పడుతూ ఉండాలి అంటే ఇలాంటి వీడి క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ తర్వాత ఒక పెయింటింగ్ కానీ ఇలా ఇవన్నీ ఏంటంటే ఒక్క చోట పడకపోతే ఇంకో చోట పడకపోతారా ఈ నాలుగు బ్లాక్లు ఎందుకు ఉన్నాయి అంటే ఇక్కడ వాళ్ళేది అనుకో బేసిక్గా మేము స్క్రిప్ట్ చదవంగానే మాట అనుకున్నాం ఫస్ట్ ఒక ఫ్యాంటసీ క్లైమాక్స్ డ్రాఫ్ట్లది ఇదంతా పెట్టేద్దాము ఆ తర్వాత అతడులో ఒక డైలాగ్ ఉంటుంది రమ్మది అక్కడ దొరకలేదు అనుకో అక్కడ నాలుగు జీబులు పెట్టారని అన్నట్టు సో అలాగా ఇన్ని బ్లాక్లు పెట్టాము ఎందుకంటే ఒకదానికి కాకపోతే ఇంకోదానికి పడకపోతారా అని చెప్పి సో ఏదో అల్టిమేట్గా మొత్తం డ్రామా ఎక్కువ చేసేసి ఏడిపించాలని కాదు కానీ ఒక రియాలిటీలో ఎక్కడో చోట టచ్ అవుతారు డెఫినెట్గా టచ్ చేస్తే చాలు మనం ఏమి ఒక్కటి ఏడ్ చేయక్కర్లేదు టచ్ చేసేయాలనుకున్నాం కానీ మేము టచ్ చేయకుండా ఒక్కటి ఏడ్ చేస్తున్నాం చాలా మంది వచ్చే ప్రతి రెస్పాన్స్లో సినిమా ఎదిరిపోయింది ఏడిపించారు సినిమా ఎదిరిపోయింది ఏడిపించారు ప్రతి మెసేజ్ లో ఈ రెండు మాటలు కూడా కామన్ అనమాట అందరూ కూడా వాళ్ళు తెలియకుండానే చాలా కంట్రోల్ చేసుకుందాం అనుకుంటూనే మాకు సగం మంది ఏడుస్తూ ఫోన్ చేస్తారు ఎగ్జాక్ట్లీ అంటే ఇక్కడ ఇప్పుడు దివ్య గారు కానీ ఆ క్యారెక్టర్లు అన్నీ అలా ఇప్పుడు బాలేశు క్యారెక్టర్లో ఇంత తప్ప ఇంకెవరు ఊహించుకోలేము ఆ డైలాగ్ వైజ్ చూస్తే ఆ పర్సనాలిటీకి ఆ ఇద్దరు డ్రామా క్యారెక్టర్ వేసినప్పుడు కానీ సో అంత కామెడీలో కూడా తనతో ఒక డైలాగ్ భలే హార్ట్ టచింగ్ ఉంటుంది
నువ్వు మా ఇంటి వెనకాలే వాళ్ళ ఇల్లు అంటే ఈయన ఒక డైలాగ్ ఉంటుంది. మామూలు డైలాగా దేవుడు గురించి, కరెక్ట్ కరెక్ట్, వాళ్ళ దేవుడు గొర్రెలు కాపరి మా దేవుడు సమ్ అని చెప్పేస్ మొత్తాన్ని ఒక్క డైలాగ్ లో వేసేసుకుంటాడు. అందరం ఒకటేరా మీరే ఓ తెగ పిసుకేసుకుంటారు. అప్పటిదాకా తన క్యారెక్టర్ కామెడీ అయినా ఇలాంటి డైలాగులతో చాలా ఆలోచింపజేసే క్యారెక్టర్, ఫ్రెండ్ కి ఎంత సపోర్టింగ్. సో తనేమో జస్ట్ ఫ్రెండే అనుకుంటాం, ఆ తర్వాత డివోషనల్ లాగా డాన్స్ ఇవన్నీ నిజంగా బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, అబ్బాయి అమ్మాయి ఎలా ఉంటారు, ఊళ్ళో అంటే ఫ్రెండ్స్ అయ్యేది ఫస్ట్ ఈక్వల్స్ ఉంటేనే ఫ్రెండ్స్ అవుతారు కదా. ఎవరు ఎక్కువ తక్కువ నేను సైడ్ క్యారెక్టర్ అవుదాం అనుకుని ఎవరు ఫ్రెండ్స్ అవ్వరు. ఐ థింక్ అది దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఎగ్జాక్ట్లీ దట్ ఇద్దరు ఈక్వల్స్ బట్ ఇట్స్ దీప్తి స్టోరీ దట్ ఇస్ ద ఫోకస్ ఆఫ్ దిస్. అంటే డైరెక్టర్ గారు చూపించిన విధానం కూడా ఫస్ట్ తిన్న అమ్మవారి క్యారెక్టర్ తీసేసుకుంటది, అక్కడ ఇంకెవరో ఆలోచించాం మళ్ళీ తర్వాత తినికిస్తుంది అని. సో అలాంటి ట్విస్ట్లు అక్కడ ఉండిపోతాయి, అరే ఫ్రెండ్స్ ఇలానే ఉంటది కదా. ఒక రైవలరీతో స్టార్ట్ అయ్యేది ఇంకా చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ అవుతుంది. సో అక్కడితో వదిలేస్తారు అది, ఆ తను సెట్ అయింది ఇచ్చేసారు అని. కానీ తను మళ్ళీ తీసుకొచ్చి దీనికి ఇవ్వడం అమ్మవారిది అమ్మవారిది అని. ఇంకొక చోట నేను ఎక్కడ సందీప్ సుహాస్ ఇద్దరు యాక్టర్స్ అవుదామని వచ్చారు యాక్చువల్లీ. సినిమాలో డెబ్యూ డైరెక్టర్ గా కదా ఇది. సో అంటే డైరెక్టర్ గా పెద్ద సిల్వర్ స్క్రీన్ కి వెళ్తున్నా అంటే ఇంకొంచెం టెన్షన్, ఇంకా కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ అవన్నీ ఉంటాయి. సో అసిస్టెంట్ డైరెక్టర్ కోడైరెక్టర్ అట్లా ఏం చేస్తారు, ఏది చేయలేదండి డైరెక్ట్ గా. ఇదే సినిమాలో కొన్ని కొన్ని నిజంగా ఇంటిది అని నిజంగా ఎవరికైనా మైనస్ అనిపించుంటే అవన్నీ ఇన్ఎక్స్పీరియన్స్ వల్లే. అరే నాకు చూసుకున్నప్పుడు పెద్ద సినిమా చూసుకున్నప్పుడు నాకు తెలిసింది నా సెన్సిబిలిటీస్కి ఓకే ఇది ఇంకా బెటర్గా చేయొచ్చు అని నాకు అర్థమైంది. ఓకే మనం ఇంతకు ముందు ఒక సినిమాకి ఏదైనా పని చేసి వచ్చుంటే ఇవన్నీ తెలిసేది లేదు. లేదు మాకేం తెలియదు, మళ్ళీ ఒకసారి చూసినప్పుడు మళ్ళీ డౌట్ పెట్టింది. ఓకే సో ఇలా ఉంది ఈ ప్రాసెస్ లో. ఇలా జనరల్ గా స్మాల్ స్క్రీన్ టు బిగ్ స్క్రీన్ వెళ్తున్నప్పుడు ఎవరికైనా టెన్షన్ ఉంటుంది అన్నారు కదా, మా ఆడి డైలాగులు ఉన్నాయి అరే అది చెప్పారు వాడు ఒక డైలాగ్ రాసింది మేము. సో స్క్రిప్ట్ చెప్పేది అంతా అయిపోయింది మేము, వి స్టార్టెడ్ జామింగ్ సెషన్స్ ఇదంతా. సో ఏంట్రా ఆడియో రిలీజ్ మరి ఏంటి ప్రిపేర్ అయ్యేవారు షూటింగ్ అప్పుడే ప్రిపేర్ అయ్యా డైలాగ్ రాసా అన్నాడు ఏంటి చెప్పు అన్నా, నువ్వే చెప్పరా అది నీ ఎమోషన్ నువ్వే చెప్పలేదు. చిన్నప్పుడు మా పేరెంట్స్ కంటే రిలేటివ్స్ అంగే మొన్న నువ్వు చెప్పరా వెయిట్ చేస్తున్నారు కాదు. మీరు ఇలా ఒకటి వదిలేశారు అనుకోండి అది ఏమై ఉంటుందనే టెన్షన్ మీద వచ్చిపోతుంది. చెప్పే బాగుంటుంది చెప్పు ఇప్పుడు అదే చెప్పండి బట్ ఇప్పుడు అది అవ్వలేదు కాబట్టి లేదండి అది ఇప్పుడు ఎలాగో అవ్వలేదు కానీ. సో బేసిక్ గా మేము అనుకుంది ఏంటంటే మన ఎజెండా దేని మీద వెళ్దాం అని అంటే ఇన్ని రోజులు తలదించుకొని ఫోన్లో చూసారు మమ్మల్ని చూసే టైం వచ్చింది అని చెప్పుకుని మనకు ఈ లోపు కారణం వచ్చింది జరగకూడదు అని రాసి పెట్టుంది మేము ఏం చేస్తాం. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా ఆగారు కదా కొంచెం ఆగుదాం థియేటర్స్ వచ్చే వరకు అని అనుకోలేదా? అసలు లేదండి అదంతా ప్రొడ్యూసర్స్ చాయిస్ అది. అండ్ ఆల్సో వి వర్ ఆల్సో వెయిటింగ్ టు షో దిస్ టు పీపుల్. మేము కూడా మా థియేటర్స్ వచ్చేలా కూడా చూపిద్దాము అనే ఉంది మా ఉంది అది అయితే ఐడియా అయితే ఉందండి గ్యారంటీ. బట్ ఈవెన్ ఇప్పుడు ఆహారం కూడా బాగా చాలా మంది సబ్స్క్రైబర్స్ ప్లాన్స్ ఉన్నారు పర్టికులర్ యాప్కి. అక్కడ అదేమి మైనస్ అయినట్టు కాదు ఆహా వాళ్ళ వైపు నుంచి కూడా. ఐ థింక్ ప్రమోషన్స్ లో అంతా కూడా చాలా బ్యూటిఫుల్ అవుట్డోర్ ప్రమోషన్స్ కానీ ఎక్కడికక్కడ హోర్డింగ్స్ కానీ వాళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్ గా ప్రమోట్. ఒకటి ఇప్పుడు వ్యాక్సిన్ రావడానికి ఇది టైం పడుతుంది ఇదంతా అన్నారు కాబట్టి ఇప్పుడు థియేటర్ నిజంగా మనం థియేటర్లు ఓపెన్ అయ్యి ఇచ్చుంటే ఇప్పుడు ఊహించుకోండి ఇప్పుడు సడన్ గా ఆడు ఏడుస్తున్నాడు అక్కడ హర్షగా ఆడొచ్చి రే కిట్టు అని అన్నాడు ఒకడు తుమ్మాడు అందరూ ఆడు చూస్తుంటారు ఇంకా ఆడి పని అక్కడ చేసుకుంటూ పోతాడు ఎమోషన్ డెడ్ మొత్తం. అది వదిలేండి ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళారు అనుకో వాడికి వాడి బెస్ట్ ఫ్రెండ్ గుర్తు చూద్దామంటే ఆడు ఎక్కడ ఉంటాడు ఇటు ఉన్నాడు వెళ్ళారు అనుకో ఫీల్ అయ్యి ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరు చేద్దామంటే ఆమె ఎక్కడ ఉంటుంది. ఇంత ఇంటెన్స్ డ్రామాలు తీసినప్పుడు జనరల్ డివియేట్ అవ్వకూడదని కోరుకుంటారు. ఇప్పుడు మన బాధ ఏంటి ఇంట్లో ఉంటే పాస్ చేసుకుంటారా కాళ్ళు చాపుకొని పైన పెట్టుకుని తింటుంటారా
అలా కాదు ఈ సినిమా చూడాల్సిన విధానం. ఇప్పుడు సినిమాకి వెళ్ళినా కూడా ఎక్కడ డిస్టర్బ్ అవుతారో అని మన టెన్షన్ ఉంటే ఇంకా ఇంకా పెద్ద డేంజర్ అది. సో బెటర్ ఒక బెటర్ కాన్సిక్వెన్స్ లో రిలీజ్ అయింది, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంత దివ్య ఎలా ఉండేది సెట్ లో అంటే మీరు అందరం ఫ్రెండ్సే కాబట్టి సో సెట్ లో కూడా ఫన్ అంటే వీళ్ళు ఎక్కువ హీరోయిన్ కి ప్రిపేర్ ఇచ్చి తన్ని జాగ్రత్తగా చూసుకొని మిమ్మల్ని ఫ్రెండ్ అయ్యారని పక్కన పెట్టి అలాంటి జరిగిందని ఇప్పుడు ఆ బాధల్ని మనం మాట్లాడుకోవాలి. అవంతా పక్కన పెడితే నో ఐ నో నేను ఆల్రెడీ లైక్ ఐ సెడ్ ఒక 4 మూవీస్ చేశాను నేను ఇన్ ద కెపాసిటీ ఆఫ్ సిమిలర్ రోల్స్ ఇట్లాగా. సో ఐ అండర్స్టాండ్ సెట్ లో ఎట్లా ఉంటుంది, యూనో వేరియస్ బడ్జెట్స్ ఉన్న మూవీస్ చేస్తున్నాను సో ఐ నో ఎలా ఉంటాయి ఎలా ఉంటుంది అని చెప్పేసి. అండ్ దిస్ ఈస్ అ వెరీ వెరీ మేము ఎట్లా చేసామో మాకు తెలుసు, అండర్ సో మెనీ కన్స్ట్రెయిన్స్ వీ మేడ్ దిస్ హ్యాపెన్. అందుకని నాకు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. అండ్ యాజ్ అ ఫ్రెండ్ ఆబ్వియస్లీ వాళ్ళు కూడా యూనో బయట వాళ్ళతో అయితే మొహమాట పడి కింద మీద పడి ఏదో చేస్తారు, బట్ దేవర్ ఆల్సో కొంచెం కంఫర్టబుల్ విత్ మీ. నేను కూడా మొత్తం షూట్లో ఏం ఉండదండి, షూట్లో ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా కానీ షూట్ మీదకి వచ్చేసరికి అసలు దేర్ ఇస్ నో రూమ్ ఫర్ డ్రామా సెట్లో ఉన్నప్పుడు. వెనక్కి వచ్చాక సందీప్ కొంచెం ఓకే, బట్ ఐ థింక్ ఐ హోప్ ఐ వాస్ గుడ్ ఓన్లీ, అంతేమి ఇబ్బంది పెట్టలేదు అనుకుంటున్నాను. అంటే ఉన్నాయండి, అందరికీ ఛాలెంజెస్ ఉన్నాయి. మా సైడ్ నుంచి చెప్పాలంటే ఇబ్బందులు పడింది కొన్నిసార్లు, ఆ బాగుంటున్నా కూడా కూడా అవే బాధలు పడుతున్నారు. ఇంకా వీళ్ళకి ఏం చెప్పుకుంటాను నేను వెళ్ళి. సో ఐ వాజ్ లైక్ ఓకే ఓకే, ఇదంతా దాటుకుని ఇవాళ దిస్ డే విల్ కమ్, ఈ కష్టం అంతా కూడా ఈ రోజుకే అని చెప్పి ఎవ్రీడే అదే ఛానల్ చేసుకుంటే ఫైనలీ హియర్. ఎక్కడ షూటింగ్ అంతా? మచిలీపట్నం. మచిలీపట్నం న్యూస్ వీడు. అదే ప్లేసెస్ కాలేజ్ సుహాస్ హౌస్ మొత్తం న్యూస్ వీడు. కాలేజ్ పక్కనే వేస్తాం, అది మచిలీపట్నం బీచ్. ఇంకా మొత్తం బీచ్ అంతా ఇంకా అక్కడ ఆ బీచ్ గురించి ఎంతమంది అడుగుతున్నారో తెలుసా, అసలు ఎక్కడ పట్టారా బీచ్ అని. 360 వేసిన ఒక మనిషి ఉండండి ప్రేమ్లు, అసలు భలే క్యాచ్. పెద్దపట్నం బీచ్. సో ఈ సినిమాతో ఇంకా పాపులర్ అవుతుంది పెద్దపట్నం. యాక్చువల్లీ లైక్ ఆ టైం 90s అంటే సెల్ ఫోన్ అసలు లేని టైం, ఫోటో కలర్ ఫోటో తీసుకునే ఛాన్స్ లేని టైం. సో చాలా కేర్ తీసుకోవాలి, ఎక్కడెవడ ఫోన్ కనిపించినా బిస్కెట్ అయిపోతుంది. సో చుట్టుపక్కల ఎవడు ఫోన్ వాడకూడదు, మీ ప్రేమ్లోకి ఏం రాకూడదు. సో ఆ అట్మాస్ఫియర్ ని ఎగ్జాక్ట్లీ ఇది 90s టైం అన్నట్టు చూపించాలి. సో దానికి ఎట్లా కేర్ ఏం లేదు, రెండు మూడు సార్లు రీషూట్లు కూడా చేసాం. జోబుల్లో ఫోన్లు కనిపిస్తుంటే జూనియర్లు వీళ్ళ వల్ల మంచిగా జోబులో షార్ట్ ఉందని కనిపిస్తుందిరా అక్కడ అని చెప్పి అలా ఒక రెండు మూడు అలా రీషూట్లు చేసినా కూడా ఉన్నాయి. కొన్ని షాట్లు అవాయిడ్ చేయాల్సి వచ్చింది, మంచి మంచి షాట్లు కూడా. అది జూనియర్స్ వల్ల వీళ్ళందరూ ప్రిపేర్గా ఉన్నారు అసలు అనగానే ఫోన్లు ఇవన్నీ పక్కన పెట్టేయాలని. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ టాస్క్ అంటే ఈడు చేయి చూపిరా, ఈడు ఒంటి నిండా పక్క పొట్లు వేసుకుని టార్చర్ పెట్టాడు లైట్ అప్పుడు మళ్ళీ అంబర్ పౌడర్ తీసుకొచ్చి అలాంటిది ఈడితో షర్ట్ ఇప్పించి వాటర్ సైన్ చేసాం. ఇంకా అతను మిగతా టైం ఫోన్ ఫుల్ హ్యాండ్స్ కవర్ చేయొచ్చు ఇక్కడ కూడా ఉన్నాయండి. అసలు ఒంటి నిండా టాటూలాడికి అసలు టార్చర్ అలాంటివన్నీ. ఈడు వస్తున్నాడంటే కొంచెం అలర్ట్గా ఉండాలి, ఓకే ఫోన్లో కనిపిస్తున్నా లేదా పచ్చబొట్లు కనిపిస్తున్నా లేదా. హీరోయిన్ కు ఒక పచ్చబొట్టు వేసాం, ఈడు మొత్తం సినిమా అంతా ఈడు పచ్చబొట్లు. ఒక డైలాగ్ పెట్టాల్సింది వీడికి, ఒకసారి చేయి చూపి ఇక్కడ లైట్స్ కెమెరా యాక్షన్ ఉంటుంది, కెమెరా ఉంది కదా మనం వాడదామని వదిలే, మరి అంత పాష్ ఉండకూడదు ఆ ఊర్లో సెటప్ దానికి అని చెప్పి. ఆ సునీల్ గారు కొట్టే సీన్కి అయితే చెయ్యి చచ్చాం అసలు. వీడు పడుతున్నాడు కింద వస్తున్నాడు, ఆ పౌడర్ పోతుంది, టాటూ కనిపిస్తుంది. సి ఇప్పుడు వానరసేన లాంటి సీన్ లో టాటూ కనిపించేసినా కూడా వాళ్ళు ఎంజాయ్ చేసేస్తారు. ఇలాంటి ఎమోషనల్ సీన్ లో అలాంటి వేస్తే ముందు దాని మీదకి వెళ్ళింది అనుకోని కళ్ళు ఎమోషన్ చచ్చిపోతుంది. అదే చూడు 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 టాటూ ఆయన కాల్తో తన్నేటప్పుడు అది అప్పుడు కింద వాడి మీదే సానుభూతి ఉంటుంది, అదే దెబ్బలు తింటున్నాడు. అప్పుడు ఆ టైంలో అంత ఆడి మీద సానుభూతి వస్తుంటే నాకు పచ్చబొట్లు కనిపించాయి అనుకోండి అలా ఎక్కువ దెబ్బలు తింటుండొచ్చు. సో ఓవరాల్ గా ఒక మంచి సక్సెస్ఫుల్ సినిమాతో వచ్చారు. ఏంటి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ గోల్స్
చేసే పని ఏంటి అన్ని అన్ని రెడీ ఉన్నాయి ఆలోచించుకున్నారా? అంటే బేసిక్గా నేనులో ఒక సినిమాలో పాట ఉంటుంది నెక్స్ట్ ఏంటి అని నేను నిన్న మార్నింగ్ ఫోన్లో ఎవడో ఒక సీన్ గురించి పెట్టాడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇవాళ బయటకు వచ్చే ఓ సినిమా రిలీజ్ అయింది కదా. సో ఇంకా సినిమా రిలీజ్ అయిందనే ఇంకా నాకు అర్థం కావట్లేదు. సో కొంచెం టైం తీసుకొని డిసైడ్ అవుతానండి. అంటే సాధారణంగా డైరెక్టర్లు మేబీ మేబీ సార్ ఏంటంటే ఆల్రెడీ నా దగ్గర ఒక 10 స్క్రిప్ట్లు రెడీ ఉన్నాయి. సో ఒకటి అయింది ఇంకా అలా అంటే ఆహా ఓకే నేను రెడీ ఉన్నాయి జస్ట్ ఇప్పుడు అబ్జర్వ్ చేసుకోవడానికి మాకు ఇది ఇది ఎంజాయ్ చేయాలని ఉంది. ఈ అంత ఇది వస్తుంది అంత ఫీడ్బ్యాక్ వస్తుంది ఏదైనా మనం ఒక వర్క్ చేసేది అది రిలేట్ చేసుకుని మనకు చెప్తారనే కదా. అండ్ ఇదంతా ఆన్ డైలీ బేసిస్ అవ్వదు ఇంత రిలేటబిలిటీ. సో ఇప్పుడు ఆ వాళ్ళకి వ్యూ ఇప్పుడే రిలీజ్ అయింది కదా ఇంకో వారంలో ఇంకా వెళ్తుంది ఇంకా స్ప్రెడ్ అవుతుంది ఇంకా వస్తుంది రెస్పాన్స్. ఇంకొకటి నాకు తెలిసి ప్రపంచంలో ఏ సినిమాకి దక్కిన అదృష్టం మాకు 90% అయ్యాక లాక్డౌన్ వచ్చింది. ఇంకొక ప్రాజెక్ట్ ఇంకొక ప్రాజెక్ట్ వెళ్ళడానికి లేదు ఇది కంప్లీట్ చేయడానికి లేదు ఆ గెటప్ అందరూ లాక్లు ఎవరు ఇలా ఉన్నారు జుట్టు కట్ చేయకూడదు ఏది అటు ఇటు అయినా ఎప్పుడు లాక్డౌన్ వేస్తారు ఇదంతా తెలియదు కదా. సో అర్థం కావట్లేదు ముందైతే దాటేసాం ఇది కాస్త కొన్ని రోజులు బయటకు వచ్చాక లాక్డౌన్ తర్వాత కూడా కొంచెం ఏమైనా షూట్ చేయాల్సింది అంటే కొంచెం బాధాకర విషయం ఏంటంటే చాలా పెద్ద ఎపిసోడ్లు అవి మేము రాసుకున్నప్పుడు రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ చిన్న ఎపిసోడ్ క్రౌడ్ ఉన్న సీన్స్ కదా అవన్నీ వానర్ సేన అండ్ ఎవ్రీథింగ్. వానర్ సేన 20-30 కలిసి కొట్టుకుంటారు 50 అది కోవిడ్ టైంలో చేయడం చేయాల్సి ఈడు బేసిక్గా సెట్లో చాలా చాలా ప్రొటెక్టివ్గా పీపీ కిట్టేసుకొని వచ్చాడు సడన్గా వచ్చి ఇలా షర్ట్ ఇప్పుకొని వచ్చేటప్పుడు చూస్తూ చూస్తే ఒక 50 ఉన్నారు సెట్లో. సో అదొకటి డాన్ బాస్కో అనే సీన్ ఏదైతే ఉందో 200 ఎపిసోడ్ అయింది అదే రాసాం చాలా ఈస్టర్ ఎగ్స్ ఉంటాయండి సినిమా అంతా చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి అవి మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేసి ఇప్పుడు ఎస్పెషలీ సెకండ్ టైం థర్డ్ టైం చూసే కొద్ది జనాలు ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని ఆ డీటెయిలింగ్ అర్థమవుతుంది. నేను ఇవాళ పొద్దున్న ఒక ఎవరో పోస్ట్ పెట్టారు హీరోయిన్ వదిలి చెప్పిన మాట హీరో చెప్పంగానే హీరోయిన్ యాక్సెప్ట్ చేస్తుంది ఐలవ్ యూ చెప్తుంది హీరో కానీ ఇన్నిసార్లు చేసామా చూసామా అమ్మా అనిపించింది అది చెప్పంగానే. అసలు అలా చాలా పాయింట్స్ ఉన్నాయన్నమాట అలా రిలేట్ చేసుకునేవి. నేను ఇప్పటికీ హర్షన్ చూస్తుంటే నాకు హర్ష గుర్తు రావట్లేదు ఎంతో ముందు గుర్తొచ్చు నిజంగా మళ్ళీ సెట్ అయ్యాలి నిజంగా ఆ క్యారెక్టర్కి హర్ష అయితే. ఫస్ట్ నుంచే నేను ఫస్ట్ మీటింగ్లో చెప్పగానే అరే ఇన్ని రోజులు రా నువ్వు హీరో పక్క నుండి హీరో జోక్ లెస్ వేయించుకునేది ఉంది నాకు ఇసా నీలో పెద్దరికం కావాలి అదే పెద్దరికం కావాలి అంటే హీరో ఒకటి కూల్ డ్రింక్ తాగడానికి 2 తాగుతాడు ఇవన్నీ చేస్తా ఎక్కువ చేస్తానన్నారు ఈసారి హీరో 2 తాగుంటే నువ్వు ఒకటే తాగదు నువ్వు ఒకటే తాగదు కూల్ డ్రింక్ కూడా ఆడు తాగుతున్నట్టు నువ్వు అసలు తాగకూడదు అలా పెద్దరికం ఉండాలి నీలో అని అప్పుడు అనుకున్నప్పుడు ఇంకా అసలు మామూలు ఎక్సైట్మెంట్ రాలే అదంతా కాదు కానీ ఫస్ట్ డే ఈడు క్లీన్ షేవ్ చేసుకొని మేసం ఇలా తిప్పి సెట్ చేశారు ఫస్ట్ ఇది వీళ్ళిద్దరు ఉన్నారు కదా అది ఫస్ట్ సీన్ అసలు ముచ్చటేసేసింది ఆహా మనం పడుతున్నాం కదా అది కూడా మేము ఇద్దరం లైన్స్ అనుకొని ఒకసారి ఫుల్ గా నవ్వేసుకున్నాక బాగుంది. సో ప్రతిది బాగుంటది ఒట్టించుకునేటప్పుడు ఆయన చెప్తాడు కదా నువ్వు గుర్తులాడ మాట్లాడొద్ద అప్పుడు ఈయన ఎక్స్ప్రెషన్స్ ఉండలేదు. సో ఒక అంటే లైక్ ఒక మంచి సినిమా ఇచ్చామనే ఫీలింగ్ సో మంచి సక్సెస్ అనే ఫీలింగ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి ఈ సినిమా ఈ ప్రాజెక్ట్ ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పాలనుకున్నారు? యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ అండి మమ్మల్ని అందరినీ ఇంత చేసా చూసారా అంటే మా సినిమా అంతా అందరూ అంటారు ఈ సినిమా లవ్ స్టోరీకి మించి ఏంటంటే ఒక ఫ్రెండ్షిప్ స్టోరీ అని ఇద్దరు అమ్మాయిలది ఆ ఇద్దరు అబ్బాయిలది వాళ్ళిద్దరిది ఆ ఫ్రెండ్షిప్ అని అదే ఫ్రెండ్షిప్ అండి ఈ సినిమా అవడానికి కారణం అయింది మా అందరి బాండింగ్ కానీ ఒక ఒక శ్వాసు వీడు ఈ అమ్మాయి దివ్య నేను అదే విద్య సారీ విద్య
అందరం మా అందరి బాండింగ్ గా ఇంత దా తీసుకొచ్చింది అంటే సెంటర్ డైరెక్షన్ టీమ్ అంతా నాతో కలిసి నా ఇంట్లో ఉంటారు. ఎడిటర్ ఆ పక్క రూమ్ లో నా ఎడిటర్ ఉంటాడు. వీళ్ళు చిన్న స్టూడియో అండి డైరెక్షన్ ఇంకెవరు ఎడిట్ చేస్తున్నా గానీ అలా అయితే ఆ కంట్రోల్ అయితే నీకు ఉండేది. ఇది నా బెడ్రూమ్ అయితే అది అక్కడ ఎడిటర్ ఉంటాడు. ఆ రూమ్ లో ఎడిటర్ ఉంటాడు, ఎడిట్ చూస్తూ ఉంటాడు. నాతో కలిసి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా పడుకుంటాడు. స్టూడియో మాది ఇంత బాండింగ్ అంటే 34 రోజుల్లో 2 గంటల 50 నిమిషాలు సినిమా అంటే బేసిక్గా ఇంకో 20 నిమిషాలు తీసేయడం ఇవన్నీ పెడితే అంత చేయగలిగామంటే ఒకరికొన్న ఒకరికి సపోర్ట్ అది అంతే. అందరూ అర్థం చేసుకొని చాలా అంత థ్యాంక్ఫుల్ అంతే మా ఫ్రెండ్షిప్ బాండింగ్ ఇదంతా బాగా కలిసి వచ్చింది సినిమాకి. సో మిగతా టెక్నికల్ ఆస్పెక్ట్ చూసుకుంటే ఎడిటర్ మీ ఫ్రెండ్ అంటున్నారు కాబట్టి మ్యూజిక్ మ్యూజిక్ భైరవత అప్పుడు అతిథి టైం నుంచే ఉంది కాబట్టి మా అంతా పొద్దున్న 5 గంటలకు కావాల్సి అనమాట. సో ఆ ఇంటికి సెట్కి వెళ్ళాలి 4:30కి లీసేస్తే భైరవత కాల్ పెట్టుకుంటా ఈరోజు ఇది చేసాము ఒకసారి చూడు అని చెప్పేసి కొన్ని ల్యాప్టాప్ ఓపెన్ చేసి వీడియో కాల్లో చూపిస్తా. ఇంకొన్ని ఏంటంటే తను ఇంకా ట్యూన్లు పంపిస్తుంటాడు. ఒక నాకు ఇదిగో ఇలా అనుకుంటున్నా ట్యూన్ అని అనగానే తను వాట్సాప్లో వచ్చేస్తుంది మనకి సాయంత్రానికి. తను పక్క కాల్ చేసి దాని మీద చేస్తాడు భైరవ. పొద్దున్న 6 కల్లా స్టూడియోలో ఉంటాడు, సాయంత్రం 6 దాకా ఇంకొక పని పెట్టుకోడు మధ్యలో. సో మేము కూడా కరెక్ట్ కాల్ షీట్ అయ్యే టైంకి సాయంత్రం హోటల్కి రాగానే ట్యూన్ వచ్చేస్తుంది. లేదు మామ ఇక్కడ ఇంకొంచెం మార్చచ్చా అంటే మారుస్తాడు. ఈగోలకి వీటికి వెళ్లకుండా నేను ఇదే ఇచ్చాను నువ్వు తీసుకో, నేను ఇదే అడిగా కదా నాకు ఇది వద్దని కాకుండా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద వెళ్ళటం వల్ల మ్యూజిక్ అనేది చాలా క్వాలిటీ వచ్చింది సినిమాకి. యా మాకు ఆ షూట్ అవుతున్నప్పుడల్లా వన్ ఆఫ్ ద రీజన్ ఆ ట్రాక్ వచ్చింది తరగతి గది దాటి అనే సాంగ్ వచ్చింది. అది అలా ప్లే అవుతా 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 ఉంటే మేబీ దట్ వాస్ వన్ రీజన్ మేము ఆ వరల్డ్ లోకి వెళ్ళామేమో అనిపించింది. అసలు హోటల్లో అందరికి ఇంపించడం బయటకి ఇలా బయట కూర్చొని అంటే అందరు వచ్చి కాసేపు వినలేవాళ్ళు పక్క హోటల్ పక్క రూమ్స్ వాళ్ళు వీళ్ళంతా ఎందులో పాట ఎందులో పాట అని. మీకు సినిమా మొత్తం చూసాక ఇఫ్ యు పే అటెన్షన్ టు ద లిరిక్స్ ఆఫ్ ద సాంగ్స్ మీకు వాటిలోనే మొత్తం సినిమా కనిపించేస్తుంది యాక్చువల్లీ. ఓకే సో ఆ లిరికల్ వర్జన్ నేను విన్నప్పుడు ఐ ఆల్రెడీ నాకు స్టోరీ ఆల్రెడీ తెలుసు ముందర నుంచి లాస్ట్ ఇయర్ నుంచి స్టోరీ తెలుసు కాబట్టి వెన్ ఐ హర్డ్ ఆ లిరిక్స్ విన్నప్పుడు ఇట్ అంటే ఐఎమ్ కొంచెం ఓవర్ సెన్సిటివ్ బై నేచర్ సో నాకైతే వెన్ దేర్ వర్ ఇమోషనల్ సీన్స్ ఇన్ ద ఫిలిం నేను వెళ్ళి పక్కకి వెళ్ళి కొంచెం ఆ లిరిక్స్ అనుకుని వెనక్కి వచ్చేస్తే చాలు లైక్ ఐఎమ్ ఇన్ ద జోన్ ఐఎమ్ ఆ ట్రాజడీని నేను ఆల్రెడీ ఫీల్ అవుతున్నాను. సో పెద్ద కష్టపడాల్సిన అవసరం రాలేదు ఎక్కడ ఫర్ కన్వేయింగ్ దోస్ ఇది కానీ ఆ మూడ్లోకి రావడానికి కానీ ఇట్ రియలీ హెల్ప్ అంటే మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఎగ్జాక్ట్లీ. అంటే అన్నీ కలిసి వస్తేనే ఒక సక్సెస్ఫుల్ ఫుల్ మీల్స్ వస్తుంది. అన్నీ బాగుంటేనే జనాలకు ఇప్పుడు ఆడియన్స్ కూడా చాలా జీనియస్ అయిపోయారు. ప్రతి దాంట్లో ఏదో డీటెయిల్స్ నోటీస్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు నోటీస్ చేస్తున్నారు. అన్నీ సెట్ అయిందంటే బాగుంది అన్నారంటే డెఫినెట్గా అన్నీ సెట్ అయింది అన్నట్టే. సో దివ్య మీ ఏంటి నెక్స్ట్? ఆల్రెడీ చాలా సినిమా చెప్పి చాలా సినిమాలు చేస్తున్నారు అంటే దే ఆర్ రిలీజ్ అవ్వాలి. I'm just waiting for them to release Miss India. Miss India release avutundi on 4th. Yeah, then Middle Class Melodies ani code chesanu, the 20th release avutundi 20th November. And migitavi inka due course of time Jati Ratnalu, Good Luck Sakhi. Yeah, avi eppudu release avutaru not sure, but they'll come out. So always busy boy, em chestunnaru unnai ippudu committing for quite 5-6 films commit avutunnaru. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ చేసేవి కూడా ఉన్నాయా? ఏంటి ఫిల్మ్స్ ఎవరు చూస్తారు? ఏం చేసి చూస్తారు? ఓ వి డిడ్ దట్ ఆల్సో నో కేవి గుహన్ గారి ప్రాజెక్ట్ కేవి గుహన్ గారి ప్రాజెక్ట్ కూడా యా ఇద్దరం చేసాం తెలియకుండానే. ఐ డిడ్ నో హి వాస్ డూయింగ్ ఇట్ హి డిడ్ నో ఐ వాస్ డూయింగ్ ఇట్ ఎనీ విషయాన్ని చెప్పలేదు ఇప్పుడు దాకా అయిపోయింది తెలియకుండానే అయిపోయింది అలా పట్టుకోవాలి. యా అది కూడా చాలా వెరీ క్విక్ షెడ్యూల్ అది ఇట్లా ఇట్లా అయిపోయింది ఇంకా చూడాలి అది అదొకటి విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ అది ఎట్లా వస్తుంది అనేది అవుట్పుట్. సో వాళ్ళిద్దరు లేరు కాబట్టి సుహాస్ చాందిని గురించి రెండు మాటలు. సుహాస్ సుహాస్ ఆల్ డిపార్ట్మెంట్స్ సినిమాలో అన్ని అంటే ఒక్కొక్కసారి చూస్తే కెమెరా డిపార్ట్మెంట్ తో ఉండేవాడు, వాళ్ళతో మొత్తం ఇచ్చేసేవాడు, పొద్దున్నే వచ్చేవాడు మా అందరికన్నా ముందు ఉండేవాడు సెట్స్ లో. షూట్ అంతా అయిపోయాక వీళ్ళిద్దరు డిస్కషన్స్ అంతా అయిపోయాక అప్పుడు ఫైనల్గా రోజు సాయంత్రం వచ్చి ఒకసారి అనుకునే వాళ్ళం ఏంటి పరిస్థితి అంత వాళ్ళు అంత అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఇక అన్నీ ఉంటాయి బట్ ఎక్కడ అది కెమెరా మీద ట్రాన్స్లేట్ అవ్వలా అండ్ అంత మాకు ఇష్యూస్ కూడా ఏం పెద్ద ప్రొడక్షన్ సైడ్ చాలా కంఫర్టబుల్గా ఉండేది. సో వాళ్ళు కూడా మాకేం ప్రాబ్లం లేకుండా చూసుకున్నారు అక్కడ షూటింగ్ చేస్తున్నాం. సో వీ హ్యాడ్ వెరీ గుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్
శ్రీధర్ దుర్గ అని చెప్పి ఆ ఊర్లో అదే వాళ్ళు కోఆర్డినేట్ చేసి చాలా ఇదిగా లోకల్ బాయ్స్ అక్కడ నుంచి వీడు లోకల్ బాయ్స్ కి థాంక్స్ చెప్పేట మామూలు సపోర్ట్ కాదు అండ్ థాంక్స్ టు యూట్యూబ్ బికాజ్ మేమంతా వాళ్ళకి ముందరే తెలుసు అని అంటే బికాస్ ఆఫ్ యూట్యూబ్ కదా సో వి హావ్ టు థాంక్ మనం ఇంతకు ముందు చేసిన వర్క్ మీదే మనకి ఈజీ అయింది ఇది చలో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ థాంక్యూ టు టీమ్ కి సో టైటిల్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఎక్సైట్మెంట్ ఉంది ఎవ్రీథింగ్ చాలా ఫ్రెష్ అండ్ న్యూగా ఉంది సో ఆల్మోస్ట్ అందరు చూసేసారు ఇంకా మళ్ళీ మీరు మేమంతా మాకు ముందరే తెలుసు పరిచయం ఉంది అండ్ ఐ హ్యాడ్ టు ప్లే చాందనీస్ బెస్ట్ ఫ్రెండ్ సో నాకు సందీప్ ఏం చెప్పాడంటే నువ్వు ఇంకా విద్య అయితే ఎట్లా అయితే యు ఎస్టాబ్లిష్డ్ అన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఐ నీడ్ యూ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ బాండింగ్ విత్ చాందని అని చెప్పేసి చెప్పాడు అనమాట నాకు నా హౌ విల్ ఐ ఫీల్ దట్ నాకు విద్య అంటే 2.5 సంవత్సరాలుగా తెలుసు నాకు చాందని తోటి ఎట్లా వస్తుంది నాకు అని చెప్పి బట్ ఐ డోంట్ నో ఫస్ట్ డే నేను వెళ్ళడం కలవడం తన్ని అండ్ ఐ థింక్ బై ది ఎండ్ ఆఫ్ ద మూవీ లైక్ నాకు వీళ్ళంటే ఎంత ఇష్టం నాకు తను కూడా ఇప్పుడు లైక్ ఈక్వల్ లైక్ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ లైక్ వీ కెన్ టాక్ ఏ ఇది లేకుండా వీ కెన్ టాక్ అబౌట్ ఇట్ సెట్స్లో కూడా యూనో నేను వీళ్ళు ఎక్కడో ఉండేవాళ్ళు కొంచెం దూరంగా ఉండేవాళ్ళు ఏదో వేరే పనిలో ఉండేవాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అటు ఇటు ఏమైనా కావాలి ఎవరు ఏదైనా తలనొప్పిగా ఉంది ఏమైనా మెడిసిన్ మెడిసిన్ ఉందా అని కూడా అంటే వీవర్ ఆన్ దట్ లెవెల్ అనమాట వీవర్ ఎక్కడ మధ్యలో లేయర్స్ ఇవేం లేకుండా వీఆర్ ఏబుల్ టు స్పీక్ ఫ్రీగా మంచిగా అండ్ వి దట్ ఫ్రెండ్షిప్ వాజ్ రియల్ వాట్ యు సా వాజ్ రియల్ సో బెస్ట్ థింగ్ ఏంటంటే అందరూ తెలుగు వాళ్ళు కాబట్టి ఈ మధ్యలో ఏ మహారాష్ట్ర హీరోయిన్ తీసుకొచ్చి పెడితే ఆమెకి పక్క నుంచి ఒక ఎక్స్ప్లెయిన్ చేసి జోక్ ఇస్తాం ఇలా సీరియస్ అది మటుకు చాందీ ఇస్ లైక్ ద బిగ్గెస్ట్ అసెట్ షీఈస్ అ తెలుగు గర్ల్ అది ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ అంటే తను సందీప్ ఎంత ఇంటెన్స్గా అయితే ఆ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా అనుకున్నాడో అది తను పోర్ట్రే చేయడం కన్నా ముందు తనకు కన్వే అయింది అట్లా మోస్ట్ ఫండమెంటల్ పాయింట్ అది అనమాట రెండు సందీప్ హ్యాస్ అ థింగ్ విత్ డేట్స్ ఆ న్యూమరాలజీయో ఏదో మొత్తానికి మన వాడికి ఏదో ఎక్కడో ఒక చోట ఉందన్నమాట ఇలా ఏదో సుడి అంటే తను బిలీవ్ చేస్తాడని కాదు నేను ఎగ్జాంపుల్ చెప్తా లాస్ట్ ఇయర్ అక్టోబర్ 22 సందీప్ సుహాస్ వచ్చి మా ఇంట్లో నాకు ఫస్ట్ టైం ఆడు ఇలా చెప్తున్నాడు నరేషన్ ఇచ్చాడు అక్కడే నేను అరవై ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఇప్పుడే మా బాయ్స్ వచ్చారు సరైన స్టోరీ వాడు చెప్పారు మేము చేస్తున్నాం అని అక్టోబర్ 22 రాత్రి ప్రివ్యూ పడింది మళ్ళీ ఇయర్ 2020 అక్టోబర్ 22 7 ఇయర్స్ అగో ఈ కాలభైరవను మనోడు ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అయ్యారు ఓకే అక్టోబర్ 22 2 ఇయర్స్ అగో అది రిలీజ్ అయింది అట్లా సో ఇంటర్వ్యూస్ వచ్చారు అంటే మొన్న జస్ట్ ఆన్ దిస్ పర్టిక్యులర్ డేట్ హి ఇస్ అక్టోబర్ 23 ఆమె బర్త్డే దివ్య బర్త్డే సో ఇప్పుడు ఇదంతా వింటే నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ 22 ఇది ప్రమోషన్ ప్రతి 22 ఒకటి పెట్టుకుందా జనరల్ గా వెయిట్ చేస్తుంటారేమో 21 అక్టోబర్ 22 ఏం జరగబోదు ఇదే పెద్ద తమ్మునే ఓకే సూపర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సో ఇంకా జనాలు మీరు కలర్ ఫోటో చూసారని అడగక అందరూ ఆల్మోస్ట్ చూస్తారు సో సెకండ్ టైం థర్డ్ టైం కొంచెం అది అందరు ఎవరు దయచేసి లింక్లు అయ్యి డౌన్లోడ్ చేయకండి దయచేసి టెలిగ్రామ్లు అయ్యి వాడకండి చూడండి ప్లీజ్ నిజంగా ఈ సినిమా మన యూట్యూబ్ బ్యాచ్ చేసిన సినిమా అందరి స్వెట్ టియర్స్ బ్లడ్ నిజంగా లిటరల్లీ అన్ని చూస్తుంది సుహాస్ కి దెబ్బలు తగిలాయి నాకు ఆ ఇయర్ రింగ్స్ కి చెవులో నుంచి రక్తం లిటరల్లీ స్వెట్ బ్లడ్ అండ్ టియర్స్ అన్ని చూస్తుంది దయచేసి సో డెఫినెట్ గా హ్యాపీగా ఆహాలో చూడండి మంచి క్వాలిటీలో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో కూర్చొని సో తర్వాత రేపు ఇద్దరు థియేటర్స్ లో మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ థియేటర్స్ లో చూద్దాం సినిమా అయ్యాక అటు నుంచి మచిలీపట్నం ఆ ఏరియా నుంచి అక్కడి నుంచి ఇప్పుడు నొజువీడు మచిలీపట్నం వాళ్ళ ప్లేసెస్ లో కదా సో అక్కడి నుంచి వచ్చింది కానీ అండ్ చాలా మంది వాళ్ళ లైఫ్ లో మేబీ 90s ఆ టైంలో ఉండేవాళ్ళు ఇప్పుడు మేబీ సెట్ అయిపోయి ఉంటారు పిల్లలతో ఫ్యామిలీస్తో వాళ్ళు ఎవరైనా సందీప్ రాజు గారు నిజంగా మా లైఫ్లో జరిగింది లేకపోతే మా ఫ్రెండ్ ఇలా జరిగింది
100% అండి అదే నేను అంటున్నా రిలేటబిలిటీ 100% ఐదర్ ఈ ఫెయిలియర్ అనేది వాళ్ళ లైఫ్ లో అయి ఉండాలి వాళ్ళ ఫ్రెండ్ తోట అయి ఉండాలి సో దేర్ ఇస్ 100% రిలేటబిలిటీ లేదు లేదు వర్క్అవుట్ అవ్వదు అనుకుని ఈవెన్ నా క్యారెక్టర్ లాగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయిన అమ్మాయిలు కూడా ఉన్నారు లైక్ వాటెవర్ చదువాపిచ్చేసి పెళ్లి చేస్తారు అని చాలా ర్యాండమ్ గా ఉంటుంది పదు అనే క్యారెక్టర్ షీ సేస్ ఇట్ వెరీ ర్యాండమ్ లైక్ అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ డీల్ ఇంకొకటి అండి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఒక రెండు మూడు విన్నా అంత ఈజీగా సూసైడ్ చేసేసుకోవటం అని నాకు వచ్చిన కాల్స్ ఏంటంటే అసలు ఆ టైంలో మామూలుగా ఉంటాయి కదా ఇలాంటి విషయాలు సూసైడ్లు ఇవన్నీ లవ్ ఫెయిల్యూర్ అని అనగానే ఇప్పుడు మా ఫ్రెండ్ మా టీమ్ లో రఘురామన్ అన్నాడు వాళ్ళ డాడీ చెప్పారు మా ఫ్రెండ్ కూడా ఇలాగే వాళ్ళిద్దరు సూసైడ్ చేసుకున్నారు అమ్మాయి చనిపోయింది పాపం వీడు మిగిలిపోయాడు నా ఫ్రెండ్ అని చెప్పి అలాంటివి ఎన్ని ఉన్నాయి స్టోరీస్ అసలు ఆ టైంలో అన్నిటి సెంటర్ మరో చరిత్ర వచ్చిన టైంలో ఇంకా ఇన్స్పైర్ అయ్యారు చూసి అవి చూసి మంది కూడా అలాంటి కాదు అని ఇప్పుడు అలాంటి మమ్మల్ని చూసి ఇప్పుడు ఇన్స్పైర్ అమ్మ వేరే జనరేషన్ ఇప్పుడు వాళ్ళకి చావ్ ఎందుకు ఇంత సిల్లీగా కనిపిస్తుంది అని అంటే ఇవన్నీ దాటి వచ్చేసరికి వీళ్ళకి తెలియట్లేదు కానీ అప్పుడు చాలా ఎక్కువ ఉండేవి ఆ సూసైడ్స్ అవన్నీ అండ్ ఈవెన్ అంటే ఇప్పుడు ఈ కాస్ట్ బేస్డ్ వైలెన్స్ కానీ లాస్ట్ ఇయర్ వరకు చూసాం కదా సార్ రాజేష్ గారు ఒక పెద్ద పోస్ట్ కూడా పెట్టారు ఒక ఫేస్బుక్ లో గుర్తుందా లైక్ ఇప్పటికీ చూస్తున్నాం ఒక ఫాదర్ వెళ్ళి ఎవరో ఇద్దరు కపుల్ ని చంపేశారు అండ్ హీ వాజ్ నాట్ ఈవెన్ గిల్టీ హీ జస్ట్ సెడ్ అవున్ నేను చేశాను ఎందుకంటే అది చేసిన చాలా చెత్త పని అది హౌ డేర్ షీ లోప్ విత్ హర్ లవర్ లేదట్ అని చెప్పి ఆయన ప్రౌడ్ గా జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు ఆయన ఈవెన్ దో హీ వాజ్ అరెస్టెడ్ ఇంకా ఆ స్టేజ్ లో ఉన్నాం మనం దేర్ ఆర్ ప్లేసెస్ వేర్ ఇంకా అలాగే బతుకుతున్నారు జనరల్ 100% అదైతే క్యూర్ అవదు ఎక్కడో ఒకడు ఉంటాడు సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు అంటే అది కూడా అడ్రస్ చేసి దాన్ని ఇగ్నోర్ చేయకుండా ఆ డిఫరెన్సియేషన్ ఆ డిస్క్రిమినేషన్ అనేది ఇగ్నోర్ చేయకుండా దాన్ని డైరెక్ట్ గా వీ అడ్రస్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ దట్ సో ఒక సక్సెస్ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ ఏ హీరోతో మీకు చాయిస్ ఉంటే ఏ హీరోతో వస్తుంది సినిమా మీ డైరెక్షన్ ఏ హీరోయిన్తో వస్తుంది చెప్పండి అసలు దివ్య ఎప్పుడు హీరోయిన్ దివ్య ఆల్రెడీ హీరోయిన్ ఓకే బ్రో ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ